ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దందుర్గాయ నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి జూన్ నెల 25వ తేదీ నుంచి జూలై నెల 1వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ గోచార ఫలితాల దృష్ట్యా ఎవరికి మంచి ఫలితాలు ఉన్నాయి ఏ మంచి ఫలితాలు ఉన్నాయి ఏ చెడు ఫలితాలు ఉన్నాయి ఆయా చెడు ఫలితాలను తొలగించుకోవడానికి మనం ఏ ఉపచర్యలు చేయాలి ఏ మంత్రపఠనాలు చేయాలనే విషయాల్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 25వ తేదీ నుంచి జూలై నెల 1వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార పరిస్థితి గ్రహాల పరిస్థితి ఎలా ఉంటాయి అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే తృతీయంలో గురు రాహులు యొక్క సంచారం జరుగుతుంది అలాగే పంచమలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది అలాగే షష్టమలో కుజశుక్కుల యొక్క సంచారం జరుగుతుంది అలాగే భాగ్యంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు 1వ తేదీన ఆయన సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు చంద్రుడు సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచారం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే జూన్ నెల 25వ తేదీ నుంచి జూలై నెల 1వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం గ్రహస్థితి కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా జన్మరాశిలోని యొక్క శని యొక్క సంచారం ఈ రాశికి చెందిన జాతకులకి ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన భయాన్ని కలిగిస్తుంది అంటే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు సిన్సియర్గా చేస్తూ ఉంటే చివరి వరకు మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు సానుకూలమైన ఫలితాలే వస్తాయి అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన భయం మిమ్మల్ని వెంటాడుతుంది ఆ పని జరుగుతుందా భవిష్యత్తు ఎలాగుంటుంది మనం చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయా విజయవంతం కావా అనే ఒక రకమైన భయం మిమ్మల్ని వెంటాడుతుంది అయినప్పటికీ కూడా మీరు సిన్సియర్గా నిజాయితీగా కనుక మీ కార్యక్రమాలన్నీ మీ పనులన్నీ కనుక పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు చేస్తున్న పనుల్లో నిజాయితీ ఉండాలి ధర్మబద్ధంగా చేయాలి న్యాయబద్ధంగా కనుక మీరు మీ పనులు కనుక చేస్తే కనుక ఖచ్చితంగా కూడా విజయావకాశాలు మెండుగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో మాత్రం అప్ అండ్ డౌన్స్ ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సడన్గా ఎందుకంటే మీకు ఈ రాశి వాళ్ళకి దైవ బలం చాలా ఎక్కువగా తోడై ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఎప్పుడు కూడా దైవనామస్మరణం చేస్తే కనుక మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ టైంకి వచ్చేటప్పటికీ ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తూ ఉంటారు ఎవరొకరు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటూ ఉంటారు ఆ సమస్యల నుంచి మిమ్మల్ని బొడ్డుకి లాగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవనామస్మరణం అనేది విడవకూడదు అన్న విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతకులు ఆదాయం కోసం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా సడన్గా మీకు ఇబ్బంది వస్తుంది అనే టైంలో సడన్గా ఆ టైంకి ఏదో అప్పటికప్పుడు ఏదో ఒక మీకు ఎవరో వచ్చి డబ్బులు ఇవ్వటము లేకపోతే ఏదో విధంగా మీకు ఆదాయం రావటము జరిగి మీకు ఆ సమస్య నుంచి బయటపడేసే పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఒక మొండి ధైర్యం అనేది ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మేము దీంట్లో విజయం సాధించగలం మేము దీంట్లో కృతకృత్యము కాగలం అనే ఒక రకమైన మొండి ధైర్యంతో వీళ్ళు ముందుకు వెళ్ళటం ఆ మొండి ధైర్యమే వీళ్ళని ఎక్కువగా కాపాడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా
ఆదాయం ఉంటుంది, ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా వెళ్ళికి ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో ఎలాంటి వాగ్వివాదాలకు కానీ గొడవలకు కానీ దిక్కండి. అలాగే మీ పిల్లల విషయంలో కొంచెం మానసికంగా కూడా కొంచెం ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించారు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని తట్టుకుని మళ్ళీ రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలని. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే వ్యవసాయ రంగాల్లో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఈ షేర్ మార్కెట్స్లో ఉండేవాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి, అద్భుతంగా యోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 1వ తేదీ నుంచి మాత్రం ఖచ్చితంగా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఆ కోపం వల్ల మీరు ఏదో ఒక మాట కనుక తోలనడితే మీ ఆవిడ పార్ట్నర్స్ ఖచ్చితంగా మీ జీవిత భాగస్వాములో హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. దీంతోపాటు మీ భాగస్వామి వ్యాపారాలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు సజ్జనంత వరకు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఉన్నత విద్యాభ్యాసం చేసే వాళ్ళకి ఖచ్చితంగా మరి 1వ తేదీ తర్వాత నుంచి కూడా ఈ ఉన్నత విద్యాభ్యాసాలకి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళకి, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సి, అంటే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా ఆదాయం విషయంలో మీకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీకు దైవికంగా మీకు ఆ డబ్బులన్నీ కూడా మీకు చేరడానికి, డబ్బులు సమయానికి మీకు చేరడానికి, అప్పు చేసైనా సరే, ఎవరైనా ఇచ్చైనా సరే, ఏదైనా సరే మీకు ఆ సమయానికి ఆ ఖర్చు నిమిత్తం మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి 26, 28 తేదీలు అనేవి మీకు అంత అనుకూలంగా లేవు. ఆయా తేదీలో మీరు ఎలాంటి కార్యక్రమాలు కానీ, కొత్త నిర్ణయాలు కానీ, కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ స్టార్ట్ చేయకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకం, అలాగే ప్రతిరోజు కూడా శని భగవానుడి యొక్క ఆరాధన, శని యొక్క జపం చేయండి, శనైశ్చర స్వామి యొక్క జపం చేయండి. ధర్మబద్ధంగా నీతిబద్ధంగా మీరు పనిచేయండి. అలాగే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి. మీరు ఫలితం గురించి ఆలోచించవద్దు, సిన్సియర్గా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీరు హార్డ్ వర్క్ చేయండి. బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఈ బద్ధకాన్ని విడిచిపెట్టి కనుక మీరు ఎప్పటి పనులు కనుక అప్పుడు చేసుకుంటూ పోతే చివరికి వెళ్ళేటప్పటికి, ఆటంకాలు వచ్చినా చివరికి వెళ్ళేటప్పటికి విజయం మిమ్మల్ని వరిస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా మీరు చేయటం వల్ల కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా క్రమం తప్పకుండా చేయటం వల్ల కూడా చాలా వరకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచర ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క స్థితి బాగుంటే ఈ గోచార ఫలితాలు మీకు పెద్దగా వ్యతిరేక ఫలితాలు కూడా మీకు చాలా వరకు పాజిటివ్గా మారే అవకాశం ఉంటుందని పాజిటివ్ ఫలితాలు నేను చెప్పే ఫలితాలన్నీ కూడా పాజిటివ్గా వచ్చే అవకాశాలు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాలి. సో ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి, ఇప్పుడు నేను చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను చేస్తున్న ఈ కృషికి 10 మందికి కూడా ఈ సమాచారం ఇంకొంతమందికి చేరవేసిన వారు అవుతారు. దానివల్ల ఇంకొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు మీ కామెంట్ రూపంలో కానీ, లైక్ రూపంలో కానీ, లేకపోతే షేరింగ్లో కానీ మీరు సహకరించి ఈ కార్యక్రమాలని మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్తారని నేను ప్రార్థిస్తున్నాను. సో సర్వే జన సుఖనోభవంతో నమస్కారం.